కల్కి 2898 AD థియేటర్లలో అదరగుడుతోంది. అసలు ఇందులో ప్రభాస్ పాత్ర కానీ ఇతర నటీనటుల పాత్రలు కానీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు నాగస్విన్. ఇక ఈ సినిమా విడుదలైన ప్రతీచోట మంచి టాక్ తెచ్చుకుంటుంది. ఈ మూవీలో చాలామంది తారలు గెస్ట్ రోల్స్ చేశారు. ఇప్పుడు వారందరి పేర్లు, అందుకు సంబంధించిన విజువల్స్ వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవికా నాయర్, విజయ్ దేవరకొండ, ఆర్జీవి, ఫరియా అబ్దుల్లా, కెవి అనుదీప్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక నాగస్విన్ సెంటిమెంట్ హీరోయిన్ మాళవికా నాయర్, ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో నటించింది. ఇక రెండో మూవీ మహానటిలో జెమిని గణేశన్ పాత్రలో చేసిన దుల్కర్ సల్మాన్ మొదటి భార్య అలివేలు పాత్రలో మాళవికా నాయర్ నటించింది. ఇక ఇప్పుడు విడుదలైన కల్కీలో కూడా మాళవికా నాయర్ ఉంది. అలా మాళవిక ఇంతకుముందు నటించిన రెండు సినిమాలు హిట్టవటంతో కల్కీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అని, నాగస్విన్కి ఈమె సెంటిమెంటు హీరోయిన్గా మారిపోతుంది అంటూ కొంతమంది జనాలు కామెంట్స్ పెడుతున్నారు. అయితే గెస్ట్ రోల్స్ చేసిన వారిలో విజయ్ దేవరకొండ చేసిన అర్జునుడి పాత్ర విజయ్కి అస్సలు సెట్ అవ్వలేదని ప్రేక్షకులు అంటున్నారు. అంతేకాదు, కల్కీ మూవీ అంత పెద్ద హిట్ అయినప్పటికీ ఈ సినిమాలో విజయ్ అర్జునుడి పాత్రలో నటించడం మాత్రం సినిమాకి పెద్ద మైనస్ అంటూ సినిమా చూసిన జనాలు ఎక్స్ వేదికగా రివ్యూలు ఇస్తున్నారు. అసలు విజయ్ని సినిమాలో పెట్టాలన్న ఆలోచన డైరెక్టర్కి ఎందుకు వచ్చిందో, సినిమా మొత్తానికి పెద్ద మైనస్ అంటూ ఒక నెటిజన్ కామెంట్ పెడితే మరో నెటిజన్ ఆ డైలాగు చెప్పడం ఏంట్రా, తారు రోడ్డు మీద రేకుడబ్బా వేసి గీకినట్టు అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ చలికి గొంతు వరుకుతున్నట్టు ఆ డైలాగ్ చెప్పడమేంటి అని కామెంట్ పెట్టాడు. కాగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ సీనుకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఈ యుద్ధపు సన్నివేశంలో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. అలాగే కృష్ణుడిని ఈ వీడియోలో చూపించారు. అయితే సినిమాలోని సీన్స్ పోస్ట్ చేసి స్పాయిల్ చేయొద్దని మేకర్స్ కోరారు. కానీ అవేం పట్టించుకోకుండా ఓ నెటిజన్ ఈ వీడియో పోస్ట్ చేశాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అంటే ఈ మధ్య చాలామందికి పడటం లేదు. చాలా తక్కువ సమయంలో ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండపై సోషల్ మీడియాలో రీసెంట్ టైమ్స్లో విపరీతమైన నెగిటివిటీ కనిపిస్తూనే ఉంది. విజయ్ దేవరకొండ సినిమా విడుదలవుతుంది అనగానే కొంతమంది విజయ్ సినిమాపై విషం కక్కుతున్నారు. లైగర్, ఖుషీ సినిమాలు విడుదలైన నెక్స్ట్ మినిట్ సోషల్ మీడియాలో నెగిటివ్ రివ్యూస్ కనిపించాయి. ఫ్యామిలీ స్టార్ విడుదలైన మరుక్షణమే ఆ సినిమా బాలేదు, రౌడీ స్టార్ పనైపోయింది, ఇకపై విజయ్ దేవరకొండ సినిమాలు తీయటం వేస్ట్ అంటూ మొదలుపెట్టారు. ఇప్పుడు కల్కీలో విజయ్ చేసిన అర్జునుడి పాత్రపై కొంతమంది పనిగట్టుకుని నెగిటివిటీని చూపించటం మాత్రం రౌడీ స్టార్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. యాటిట్యూడ్ తగ్గించుకున్నా విజయ్ని మాత్రం ఆ నెగిటివిటీ వదలడం లేదు. మరి విజయ్ ఏం చేస్తే ఈ నెగిటివిటీ నుంచి తప్పించుకుంటాడో చూడాలి. అయితే కల్కీ సినిమాలో నేచురల్ స్టార్ నాని కూడా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఇక్కడ నాని అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ సినిమాలో నాని ఎలాంటి పాత్ర పోషించలేదు. అంతేకాదు, ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో కనిపిస్తారనే టాక్ జోరుగా వచ్చింది. కానీ చిత్రంలో మాత్రం కృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు. తెలుగు డైరెక్టర్లు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ గెస్ట్ పాత్రల్లో కనిపించారు. వీరి గెస్ట్ అపీరియన్స్ అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నాయి. వీరితో పాటు జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కూడా గెస్టుగా నటించాడు. అయితే కొందరు సినీ అభిమానులు టాలీవుడ్లో ఎస్ఎస్ రాజమౌళికి ఇప్పటివరకు కాంపిటీషన్ లేదు, కానీ ఈ సినిమాతో రాజమౌళి నిద్ర కూడా పోడు, రాజమౌళితో పాటు ఆర్జీవి కూడా నటించారు, అన్నిటికంటే ఆర్జీవి యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ సినిమాలో ప్రభాస్ పేరు మారింది. ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ప్రభాస్ టైటిల్ కార్డ్ యంగ్ రెబల్ స్టార్ అని చూపించేవారు, కానీ కల్కీ సినిమాలో శ్రీ ప్రభాస్ అని చూపించారు. దీంతో ఇక నుంచి ప్రభాస్ని యంగ్ రెబల్ స్టార్ కాకుండా శ్రీ ప్రభాస్ అని పిలుస్తారన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్కు ఏదైనా జాతక దోషాల వల్ల శ్రీ ప్రభాస్ అని పెట్టారా, లేదంటే కావాలని పెట్టారా అనేది ముందు ముందు తెలుస్తోంది. అయితే ఈ పేరు ఈ సినిమా వరకు మాత్రమే ఉంటుందా, లేదా కంటిన్యూ అవుతుందో వేచి చూడాల్సిందే.